ఒకసారి వీళ్ళ మేనిఫెస్టో చూద్దాం. ది వరెస్ట్ అంటే ఎంటైర్ కంట్రీలోనే ది వరెస్ట్ మేనిఫెస్టో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ది అని క్లియర్గా చెప్పొచ్చు అనమాట. డీటెయిల్గా ఒకసారి ఆ సిక్స్ గ్యారంటీస్ని మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. సుపరిపాలన అంట, కాంగ్రెస్ పార్టీలో సుపరిపాలన ఏడుకెళ్ళి ఉంటుంది. ఏం లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు మందురాసే వ్యవహారం తప్పిస్తే వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ ఈ ప్రాంతం మీద అభిమానం కానీ లేదన్నది క్లియర్గా చెప్పొచ్చు అనమాట. ఆరు గ్యారంటీలు, మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎట్లకెళ్ళి ఇస్తారు? కనీసం నిలదీసే ప్రయత్నం అని చేసిరా. సరే, ఒక వేవ్ క్రియేట్ అయింది, కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు మళ్ళీంది అనుకుందాం. రేపటి నుంచి అంటే గెలిచిన అభ్యర్థులను గల్లబట్టి అడగాల్సిన బాధ్యత ఓటర్ల మీదనే ఉంది. మహిళలకు ప్రతి నెల మళ్ళీ చెప్తున్నాం టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు ఇల్లు, ప్రతి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఓటర్ కార్డో లేదంటే రేషన్ కార్డో, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు, ఇట్లా చాలా చాలా కథలు ఉంటాయన్నమాట ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గతంలో చూసినాం కదా, రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్. ఇక్కడ బీఆర్ఎస్ గురించి ఎందుకు చర్చిస్తలేమంటే ఆల్రెడీ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ మేనిఫెస్టో ప్రజల్లో ఉంది, వాళ్ళు ఏం చేసిరు అన్నది ప్రజల కళ్ళ ముందర ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిస్కషన్ అంతా కాంగ్రెస్ అండ్ బీజేపీ మేనిఫెస్టోల గురించే కాబట్టి దాని గురించి కొంచెం కూలంగసంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, బాగుంది, ఫైన్. మొన్న ఒక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుకుంటా, ఆయన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే రైతులకు ఇస్తారా కౌలు రైతుకి ఇస్తారా అంటే ఫస్ట్ ఇద్దరికి ఇస్తామన్నాడు. ఇద్దరికి ఇస్తే డబుల్ అవుతుంది కదా అంటే నోనో అట్లా కాదు, ఓవర్లాప్ కాదు, ఖచ్చితంగా ఆయనకి ఇస్తే ఈయనకి ఇయ్యం, ఈయనకి ఇస్తే ఆయనకి ఇయ్యం అని చెప్పి, అంటే వీళ్ళు చెప్పేదానిలో కూడా హామీనే కదా, నరన్ లేని నాలుకే ఎన్ని హామీలైనా ఇస్తుంది, ఎన్నైనా చేస్తారనమాట. ఆయన ఒక్కడే కాదు, ఎన్టీవీ ఇంటర్వ్యూలో మల్లుపట్టి విక్రమార్క కూడా సరైన సమాధానం చెప్పలేకపోయిండు. ఇట్లా అంటే వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేని మేనిఫెస్టో ఇది, ఇంత దిక్కుమాలతనం. ఇంకొకటి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అని చెప్పారు. ఏ క్రైటీరియాతోనా? అంటే ఉపాధి హామీలో పనిచేసే, అంటే గ్రామీణ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఎన్జిఆర్ దాని కింద పనిచేసే వాళ్ళకి ఇస్తారా, లేదంటే మొత్తం ఉపాధి కూలీలకు ఇస్తారా అన్నది ఎట్లా తేలుస్తారు? రాష్ట్ర జనాభాలో 60%కి పైగా ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తారు. అంటే ఇంచుమించు 4.5 కోట్ల జనాభాలో, ఇప్పుడు సరే ఓట్ల లెక్కన తీసుకున్నా 3,26,000 మంది ఓటర్లలో 60% లెక్కేసుకున్న 2.5 కోట్ల మందికి 12,000 ఇస్తారా? జస్ట్ ఈ రైతు భరోసాను అమలు చేయడానికే ఇంచుమించు 70-80 వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి వీళ్ళ ఇష్టానుసారం రాజ్యం చేయాలంటే ఎట్లా కుదురుతుంది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక గృహజ్యోతికి ప్రతి కుటుంబానికి 20 యూనిట్లకు ఉచిత విద్యుత్ అని చెప్పి ఒక దిక్కుమాల హామీ. దీని మీద షబ్బీర్ అలీ కామారెడ్డిలో ఒక కామెంట్ కూడా చేశాడు, అట్టెట్ ఇస్తారు? ఊళ్ళల్లో ఒక బల్బు, ఒక ఫ్యాను, ఇంకొక ఏదో ఫ్యూజు కలిపి 3 ఇంటికి అంటే 50-60 యూనిట్లకు మించి లేని ఇండ్లకు మాత్రమే, పక్క ఇళ్ళకు మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అప్లై అవుతుంది అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చింది అనమాట. బల్బు ఫ్యాను టీవీ అంట. ఇట్లా ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ఉంటుంది. అందుకే రేపు ఏం జరిగినా సరే, అంటే ఫలితం ఎట్లొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే.